అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి వైట్ ఫీల్డ్లో ఉన్నామండి. హైటెక్ సిటీ కొన్నాపూర్ దగ్గర వైట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో మనకి ఇక్కడ ఒక 3 BHK అనేది సేల్కి వచ్చింది. మనం లాస్ట్ టైం ఒకటి ఇక్కడ పెట్టామండి, సేమ్ అదే 3 BHK. కాకపోతే అది వచ్చేసి మన 5th ఫ్లోర్లో ఉంది. దాని గురించి చాలామంది అప్రోచ్ అయ్యారు, కానీ తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయింది. రీసెంట్గా కూడా ఫోన్ చేశారు దాని గురించి. సేమ్ అదే ఏరియాలో మనకి ఇంకొకటి 3 BHK అనేది సేల్కి వచ్చింది. అదైతే మీ 5th, ఇదైతే 3rd ఫ్లోరేనండి. ఓకే, 3rd ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మనం ఏదైతే ఈ ప్రాపర్టీ సంబంధించినవి ఉన్నాయో మేము డిస్క్రిప్షన్లో అయితే పెట్టాము, మీకు ఆల్రెడీ తెలుసు. మన వీడియో చూస్తున్న వాళ్ళకి, ఛానల్ చూస్తున్న వాళ్ళకి అన్ని డీటెయిల్స్ మొత్తం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఇది కాస్ట్ ఎంత ఉంది, ప్రైజ్ ఏంటి, ఎస్ఎఫ్టీ సైజ్ ఎంత అనేది మొత్తం వీడియోలోనే మెన్షన్ చేస్తాము. ఒకసారి ప్రాపర్టీ ఇష్యూ, మనం ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మీకు పిన్ అనేది క్లారిటీగా చూపెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయినా ఇది వచ్చేసి మనకి ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి. చూడండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది రీసేల్ కాబట్టి ఇప్పుడు మనకి కామన్ ఏరియా అనేది కన్స్ట్రక్షన్లో తీసేస్తున్నారు, కానీ బిఫోర్ ఇంతకుముందు 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అయితే మనకి అంత కామన్ ఏరియా వెళ్ళదు కాబట్టి స్పేసెస్గా కనపడతాయి అన్నమాట. ఓకే, చూడండి చాలా స్పేసెస్గా కనపడతాయి. ఇది సిట్టింగ్ ఏరియా. మన సిట్టింగ్ ఏరియా కూడా చూడండి, ఇటు వచ్చేసి మనకి 20-25 ఫీట్ ఉంది. ఇటైతే మీకు 13-15 ఫీట్ ఉంది. ఓకే, మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది ఏదైతే కనపడుతుందో ఇది మనకు డైనింగ్ ఏరియా. చూడవచ్చు, చాలామంది 1 CR 1.10 ఆ రేంజ్లో చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి మనం ఈ ప్రాపర్టీ అనేది షూట్ చేస్తున్నాము. ఓకే, మీరు ఏదైనా ఉన్నప్పటికీ తీసుకోవాలని ప్లానింగ్లో ఉంటే మీరు విజిటింగ్ చేసుకోండి, తొందరగా తీసుకోమని నేను చెప్పను, మీ అది మీ ఒపీనియను. రేట్స్ అయితే మాత్రం ఇంతకుముందుతో పోల్చుకుంటే, ఇది వచ్చేసి ప్రేయర్ కదండి, రేటుతో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు అనేది చాలా పెరిగినాయండి. ఎందుకంటే మాకే కస్టమర్స్ ఓనర్స్ ఫోన్ చేసి బిఫోర్ చెప్పిన రేట్ల కన్నా ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు వాళ్ళు. ఈ రేట్ వద్దండి, ఈ రేట్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. అలా చాలా జరిగినాయి మన దగ్గర. మీరు అది గమనించి మీరు ప్లానింగ్ ఉందంటే తొందరగా క్లోజ్ చేసుకోండి. ఒకటికి 10-20 ప్రాపర్టీలు చూడండి, చూడొద్దన్ను. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి, చూడండి ఇది కిచెను, కబోర్డ్స్, స్టోరేజ్ బాగానే ఉంది. ఓకే, స్టోరేజ్ మీకు దీన్ని ఇంకొంచెం లైట్గా చేసుకుంటే వర్క్ చాలా బాగా నీట్గా ఉంటుంది. ఇది మొన్న ఆల్రెడీ వీళ్ళు మొత్తం పెయింట్ అన్ని వేసి మంచి నీట్గా చేశారు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఈ పెయింట్ డబ్బాలు పెట్టింది ఏదైతే ఉంది, ఇది వాష్ ఏరియా. ఓకే, ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా డైనింగ్. ఇది వచ్చేసి బాల్కనీ అండి, ఇది బాల్కనీ. గ్రిల్ కూడా పెట్టినారు ఇటు సైడ్. ఓకే, ఇది బాల్కనీ. మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్. చూడండి, ఓకే, ఇది వచ్చేసి మనకి 13 ఇయర్స్ ఓల్డ్ అండి. ఎందుకంటే మీకు మళ్ళీ మీరు వీడియో చూసినాక ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని అడుగుతారు కాబట్టి నేను మీకు వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను అది. అందుకనే మీకు వీడియో మొత్తం చూడమంటుంది. మీకు మ్యాక్సిమం డీటెయిల్స్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు ప్రాపర్టీ ఎలా ఉందో కూడా తెలిసిద్ది. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్, ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఓకే, ఇండియన్ స్టైల్, ఇండియన్ ఇచ్చారు ఇది. ఓకే, ఇది కావాలంటే మీరు వెస్టర్న్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇండియన్ అయితే హెల్దీకి మంచిది అంటారు. ఓకే, ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు 2nd బెడ్రూమ్ చూద్దామండి. ఓకే, ఇది మనకు డైనింగ్ దగ్గర చెప్పాను కదా, ఇది డైనింగ్ దగ్గరది, అది ప్రేయర్ గది. ఓకే, ఇది డైనింగ్ హాల్. ఇది వచ్చేసి మనకి ఇది మొత్తం హాల్ అండి, ఇది సిట్టింగ్ ఏరియా. ఓకే ఓకే, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూము, ఇది గెస్ట్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి.
చూడండి మీకు అటు సైడ్ అదొక బాల్కనీ ఉంటుంది అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ కబోర్డ్స్ చూడండి స్టోరేజ్ ఇది వచ్చేసి బాల్కనీ అండి చూడండి ఇది బాల్కనీ ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ అండి చూడవచ్చు ఇక్కడ వెస్టర్న్ ఇచ్చారు బాత్రూమ్ స్పేసెస్ గానే ఉంది ఇది బాత్రూమ్ ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి ఇదంతా మార్బుల్స్ వేసినాయండి చెప్పాను కదా ఆల్రెడీ 10 టు 13 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది ఇది ప్రాపర్టీ ఓకే చూడండి ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ కబోర్డ్స్ ఓకే చూడండి ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్లో అయితే స్పేసెస్గానే ఉన్నాయండి బాత్రూమ్లు స్పేసెస్గా ఉన్నాయి చూడవచ్చు ఓకే ఇది అండి దీని డీటెయిల్స్ ఓకే ఓకే అండి ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగు 1750 SFT అండి సైజ్ ఇది టోటల్ వచ్చేసి 1 crore 10 lakh చెప్తున్నారు 10 to 13 ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను ఈస్ట్ ఫేసింగు థర్డ్ ఫ్లోరు 1750 SFT టోటల్ వచ్చేసి కాస్టు 1 crore 10 lakh చెప్తున్నారు ఇది అండి మిగతా డీటెయిల్స్ కోసం ఇంకొకటి వచ్చి మనకి యూడిఎస్ వచ్చేసి మనకి 55 square yard వస్తుందండి ఇది యూడిఎస్ 55 square yard మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్